నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. గురుప్రసాద్ గారు సార్, నమస్తే. గురుప్రసాద్ గారు, ఏంటి అసలు మార్కెట్స్ పయనం ఎటువైపు సాగుతుందంటారు? ఎందుకంటే లాస్ట్ 3-4 మంత్స్గా కంప్లీట్ వాలటాలిటీ నడుస్తుంది మార్కెట్లో. ఈ బ్లడ్ బాత్లు అనేవి చాలా కామన్ అయిపోయినాయి మార్కెట్లో. అంటే ఒకప్పుడు బ్లడ్ బాత్ అంటే ఎప్పుడో రేర్గా మాట్లాడుకునే వాళ్ళం, బట్ రీసెంట్ టైంలో ఈ బ్లడ్ బాత్ తర్వాత ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి. మొన్నటికి మొన్న జనవరి ఫిబ్రవరి మొత్తం హిండెన్బర్గ్ అదాని ఇష్యూతో మార్కెట్ మొత్తం అతలాకుతలం అయిపోయింది. అండ్ రీసెంట్గా యూరోపియన్ కంట్రీస్లో, యుఎస్లో కానీ బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కూడా గందరగోళంగా ఉంది. ఏంటి అసలు ఈ 2023లో మార్కెట్ ప్రయాణం ఎటువైపు సాగుతుంది అంటారు? ఎటువంటి మార్కెట్ని రాబోయే రోజుల్లో చూసే అవకాశం ఉందంటారు? సార్, ఇది ముందే ఊహించింది. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా నేను క్లియర్గా చెప్పాను. ఎందుకంటే లాస్ట్ 1-2 ఇయర్స్ మంచి బుల్ మార్కెట్ ఉండింది. ఆ తర్వాత నేను చెప్తూనే ఉన్నాను, నెక్స్ట్ ఇయర్ ఒడిదుడుకులు ఉంటుంది అదేలాగానే. ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడైనా సార్ ఒక మంచి బుల్ మార్కెట్ వెళ్ళినప్పుడు ఆ తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే అది ఏదో ఒక న్యూస్ అనేది, బట్ ఆ టైంలో దానికి ప్రభావితం చేస్తుంది. కామన్ ఫ్యాక్టర్స్ జరగాల్సింది జరగాల్సిందే. చూడండి, లాస్ట్ ఇప్పుడు మనకి న్యూసెస్ చూడండి, అన్ని బ్యాడ్ న్యూస్గానే వస్తుంది. అదే బుల్ మార్కెట్ ఉన్నప్పుడు అన్ని గుడ్ న్యూసే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒకదానికి ఒకటి, ఫస్ట్ ఈడెన్బర్గ్, తర్వాత యుఎస్లో మొత్తం దగ్గర చిన్న బ్యాంక్స్ అన్ని అన్ని కొలాప్స్ అయిపోయినాయి. అంటే వాళ్ళు బ్యాంక్ కరెక్ట్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు ఇన్ఫ్లేషన్, వాళ్ళు అంటే ఎకనామిక్గా వాళ్ళు అంటే ఇన్ఫ్లేషన్ని తగ్గించాలని వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసేటప్పుడు ఇలాంటి యాక్సిడెంట్స్ వాళ్ళు చూడాల్సి వస్తుంది. వాళ్ళకే తెలియలేదు ఇలా జరుగుతుందా. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి అసలు ఇంట్రెస్ట్ రేటు ఏం పెరగనే లేదు కదా యుఎస్లో. ఇప్పుడు ఇంత పెరిగిన దానివల్ల ఇది ఒక పెద్ద షాక్. ఇది ఈ షాక్లోంచి చాలామంది బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. దీనివల్ల అంటే ఒక బ్యాంక్ ఇప్పుడు యుఎస్లో కొలాప్స్ అయింది, దానివల్ల ఎంతమందికి ఎఫెక్ట్ అయింది? వాళ్ళని నమ్ముకున్న, వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇచ్చిన అన్ని ఐటీ సెక్టర్స్ కానీ ఒక్కొక్కరు లింక్, ఈ స్టార్టప్ కంపెనీస్, క్యాపిటల్ వెంచర్స్, ప్రతిదీ ఒక చైన్ లింక్, ఒక చైన్ లింక్ లాగా వచ్చి ఇక టోటల్గా అలా అయిపోయింది. బట్ ఇక్కడ మన ఇండియన్ మార్కెట్ మాత్రం, మన ఎకనామీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉందండి. అది మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఎకానమీ పరంగా ఇండియా చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకనే మనం ఇంత తట్టుకుంటున్నాం. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా ఆ టైంకి ఏదో ఒకటి మార్కెట్లో మళ్ళీ ఫండ్స్ రావడం. ఎందుకంటే మనది వచ్చి ఒక ఎమర్జింగ్ మార్కెట్, అంత బ్యూటిఫుల్గా రన్ అవుతూనే ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తూనే ఉంటుంది. కాబట్టి మన ఇండియన్ మార్కెట్ వరకు మనం భయపడాల్సిన పని లేదు. ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి, ఇలాంటి మార్కెట్లు చక్కగా మంచి మంచి స్టాక్స్ కొనిపెట్టుకొని, అంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా, భయపడకూడదు. చక్కగా స్టాక్స్ అన్నీ, ఏదేది మంచి స్టాక్స్ ఫండమెంటల్గా డిస్కౌంట్లో ఉన్నప్పుడు ఎందుకంటే చాలా స్టాక్స్ 40%, 50% అన్ని డ్రాప్లో ఉన్నాయి, అన్ని డ్రాప్లో ఉంది. ఖచ్చితంగా వచ్చి ఇలాంటి టైంలో ఒక ఆపర్చునిటీగా వాడుకోవాలి. ఉండే స్టాక్స్ అమ్ముకొని వెళ్ళకూడదు. మీరు చూడండి, ఇప్పుడు ఈ ఇయర్లో మార్కెట్ ఎలా ఉండబోతుంది క్లియర్గా చెప్తాను. ఈ ఇయర్లో ఇప్పుడు అట్ ప్రజెంట్ ఆల్మోస్ట్ 3 మంత్స్ కంప్లీట్ అయింది, ఒక బ్యారే నడుస్తుంది. ఇంకా ఈ మార్కెట్ బ్యార్ కూడా టిల్ జూలై దాకా ఉంటుంది. జూలై వరకు, జూలై నుంచి వన్ సైడ్ మార్కెట్, ఖచ్చితంగా జూలై నుంచి వన్ సైడ్ మార్కెటే చూస్తారు. అప్పుడు దాకా ఈ కష్టాలు తప్పవు. అంటే జనరల్గా ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదండి. ట్రేడింగ్ కంటే పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు, ఒక మంచి నాలెడ్జ్ ఉండి చేసేవాళ్ళు. ఎందుకంటే క్యాష్ మార్కెట్లోనే ఏం జరుగుతుందంటే మనం సెల్ చేసి బై చేయలేము, బట్ అదే ఫ్యూచర్స్ మార్కెట్లో చూడండి, సెల్ చేసి మనం బై చేసుకోవచ్చు. ఇలాంటి మార్కెట్స్ను ఒక ఆపర్చునిటీగా వాడుకొని చక్కగా యానింగ్ కూడా చేయొచ్చు. సార్, అయితే అంటే మార్కెట్స్ కంప్లీట్ బ్లడ్ బాత్లో ఉన్నా సరే, మార్కెట్ ఫ్లక్చువేషన్స్లో ఉన్నా కూడా చాలామంది ఇప్పటికీ కూడా చాలా ప్రాఫిట్స్ ఏం చేస్తున్నారు, లక్షల్లో ఏం చేస్తున్నారు, కోట్లలో సంపాదిస్తున్నారు. ఏది మార్కెట్ ఇంత డ్రాప్, ఇంత డౌన్ఫాల్లో ఉన్నా కూడా
అదేవిధంగా మరికొంతమంది వాళ్ళ పోర్ట్ఫోలియోలో గల్లంతైపోతున్నాయి. అదే చెప్తున్నాను, ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది? కొంతమంది ఏమో కంప్లీట్ ప్రాఫిట్స్ చూస్తున్నారు, కొంతమంది పోర్ట్ఫోలియోలు డ్రాప్లోకి వెళ్ళిపోతున్నాయి. అంటే ఎట్లా మార్కెట్ని ఎలా ఫేస్ చేస్తున్నారు? మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. ఇది ఎవరు సంపాదించగలుగుతున్నారంటే, ఎవరు సంపాదించగలుగుతున్నారు, ఇది వచ్చి ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళే సంపాదించగలరు. ఇది నేను చాలా గాఢంగా చెప్తాను సార్. ఏదో ఊరికే ఈరోజు వచ్చి నేను ఇమ్మీడియట్గా చేయగలను అంటే మాత్రం ఈ మార్కెట్లో కష్టం. ఎందుకంటే మేమందరం నేను ఒక 25 ఇయర్స్ నుంచి చూస్తున్నాను మార్కెట్లు. ఇప్పుడు మనం మార్కెట్లో వెళ్తే మనీ వచ్చి ఎర్నింగ్ అనేది మనకు ఒక హ్యాబిట్ అయిపోయింది. ఎలాగైనా ఏదో అంటే సమ్టైమ్ లాసెస్ మనం తీసుకుంటాం. ఒక్కసారి లాస్ చేస్తే 10 టైమ్స్ ఎర్న్ చేస్తాం. ఎక్స్పీరియన్స్ పర్సన్ దగ్గర ఉండే ఒక క్వాలిటీ అది. అంటే లాస్, ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా సమ్టైమ్స్ లాస్ అవుతారు. అవరు ఈ ఫీల్డ్లో అవరు అనే మాటే లేదు. బట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ పర్సన్కి నార్మల్ పర్సన్కి డిఫరెన్స్ ఏంటంటే, ఎక్స్పీరియన్స్ పర్సన్ ఒక 2 టైమ్స్ లాస్ చేస్తే 8 టైమ్స్ ప్రాఫిట్ చేస్తారు. వీళ్ళు వచ్చి 1 టైం కూడా ప్రాఫిట్ చేయరు, 10 టైమ్స్ లాస్ చేస్తారు. అందుకనే వీళ్ళ మనీ మొత్తం వాళ్ళకడికి వెళ్తుంది. అందుకని ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏంటంటే మనీ వచ్చి స్టాక్ మార్కెట్లో ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఒక రాంగ్ గైడెన్స్ సార్. సింగిల్ నైట్ స్టార్ అంటారు కదా. అంటే వాళ్ళకి స్టాక్ మార్కెట్ అంటే ఏదో చాలా ఈజీ మనీ. ఇంకోటి ఈ బిజినెస్కి ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, ఎవరిని అడగాల్సిన పని లేదు. ఒక డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, ఏదైనా ఒక 4 యూట్యూబ్ ఛానల్స్ చూసుకోవడం, చూసుకొని వాళ్ళు ఇది చెప్పారు వీళ్ళు ఇది చెప్పారని చూసి ఏదో ఒకటి చేసుకొని చేతులు కాల్చుకుంటారు. ఇది రెగ్యులర్గా జరుగుతుంది. బట్ యాడింగ్ చేసేవాళ్ళు వండర్ఫుల్గా సంపాదిస్తున్నారు. నేను నా స్నేహితులు కానీ నేను ఎంతోమంది చూస్తున్నాము బ్రహ్మాండంగా సంపాదించి. ఎందుకంటే ఎంతోమంది మన ట్రావెల్ చేస్తున్నారు నాతో పాటు. నేను ఈ 25 ఇయర్స్లో నా స్నేహితులు ఎంతోమందిని నేను తయారు చేస్తున్నాను. అందరూ బ్రహ్మాండంగా యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది, నేను కూడా చాలామంది ఎక్స్పర్ట్స్తో ట్రావెల్ అవుతుంటాను కదా, సో వాళ్ళు కూడా దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నాకు షేర్ చేస్తుంటారు. ఇవాళ 3 లాక్స్ ప్రాఫిట్ తీశాను, ఇవాళ 4 లాక్స్ తీశానని. ఒక పక్క ఏమో మార్కెట్లో బ్లడ్ బాత్ అంటుంటారు, ఇంకో పక్క ఏమో వీళ్ళు ఇవాళ 3 లాక్స్ తీశాను, 4 లాక్స్, 5 లాక్స్ అంటుంటారు. ఎట్లా పాసిబిలిటీ అవుతుంది అనేది నాలో ఇలాంటి ఒక మేధోమధనం అనేది స్టార్ట్ అవుతుందంటారు. సార్ అదే సార్ సీక్రెట్. ఇప్పుడు డబ్బు సంపాదించిన వాళ్ళు మేము సంపాదించామని చెప్తారా? మీరు చూడండి, ఎవరైనా సరే, అంటే నేను చెప్పేది ఒక 100 మందిలో చూడండి, 95% పీపుల్ లాస్ అంటున్నారు, 5% పీపుల్ ప్రాఫిట్ చేసిన వాళ్ళు కనబడట్లేదు. వాళ్ళు ఎందుకు కనబడట్లేదు? వాళ్ళు కనబడాల్సిన అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేసుకువెళ్తున్నారు. ఈ 95% పీపుల్ వాళ్ళు అందులో రావడానికి ట్రై చేయాలంటే దానికి చాలా లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ చేయాలి. బట్ ఎనీవే ఈ మార్కెట్ వచ్చి ఈ ఇయర్లో అట్ ప్రజెంట్ ఈ ఒడిదుడుకులు తప్పదు. బట్ జూన్లో మాత్రం కొద్ది కాషియస్గా ఉండాలి. జూన్లో ఎస్పెషలీ ఈ జూన్లో, ఎందుకంటే జూన్లో మళ్ళీ ఒక ఫాల్ ఉంది. ఆ ఫాల్ని తప్పించుకున్న తర్వాత మళ్ళీ మార్కెట్ జూలై నుంచి పుంజుకుంటుంది. సో మొత్తానికి జూన్లో కూడా ఇంకొక మార్కెట్ గండం ఉందంటారు? 100% ఖచ్చితంగా ఉంది, జరగబోతుంది, మనం చూడబోతున్నాం. ఓకే, అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ గారు. లాస్ట్ 3-4 మంత్స్గా మార్కెట్లో నెలకొన్న గడ్డు పరిస్థితుల గురించి, అదేవిధంగా నెక్స్ట్ 3-4 మంత్స్లో మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా మార్కెట్లో ఎటువంటి గండాలు ఉన్నాయి, అవి దాటుకున్న తర్వాత మార్కెట్ ఎటువంటి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా మన ప్రేక్షకులకు చాలా అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే.